మొగాంబో సర్కస్ ఇండియాలో చాలా ఫేమస్ అయిన సర్కస్ ఇది ఆ సర్కస్ వాళ్ళు వేరే వేరే ఊర్లకు వెళ్లి వాళ్ళ వాళ్ళ సర్కస్ వేసి విధవిధమైన స్టంట్స్ ని చూపిస్తూ ఉంటారు సర్కస్ లో రంగీలా ప్రాణపాయ లాంటి స్టంట్లని చూపెడుతూ ఉంటారు అతని ఒక ప్రాణపాయ ఆట అందరికి చాలా ఫేమస్ అయి ఉంటుంది అతని ఈ ఆటను చూడడానికి ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తూ ఉంటారు సర్కస్ ఓనర్ జోరావ్కి రంగీలా ఒక ఈ ఆట నుండి చాలా లాభాలు కలుగుతూ ఉండేది కానీ ఆ ఓనర్ రంగీలాకి చాలా తక్కువ డబ్బులే ఇస్తూ ఉంటారు అయ్యా సేట్ గారు మీకే తెలుసు మాకు డిమాండ్ ఎంత బాగుందని మా ఆటను చూసి ఎంజాయ్ చేస్తానికి ఎంతో మంది వస్తారు కదండి కాకపోతే మీరు ఇంకా మాకు తక్కువ డబ్బులే ఇస్తున్నారండి ఏంటి రంగీలా గారు కొత్తగా మాట్లాడతారు నేర్చాడు నువ్వు ఇంకా బ్రతకటమే వృధా అన్నప్పుడు నేనే నీకు అన్ని నేర్పించాను ఇప్పుడు నా దయ వల్లే నువ్వేదో సంపాదిస్తున్నావు కానీ ఇప్పుడు నువ్వు నాతోనే చెప్తున్నావు తక్కువ జీతాలు ఇస్తున్నానా అంతా టైం రా ఇదిగో చూడండి సేటి గారు మీరు నా కోసం చాలా చేశారు దాని కారణంగా నేను మీకు ఒకటి చెప్తున్నా ఇంకా బయట సర్కస్ వాళ్ళు నన్ను పిలుస్తానే ఉన్నారా వాళ్ళు మీకంటే డబ్బుల శాతం నాకు ఎక్కువ ఇస్తారంట అరెరెరే నేను నీకు దైవంతో సమానం నా సర్కస్ నంతా వదిలి వేరెక్కడికి వెళ్ళకూడదు అట్లాగే మర్చిపోకు నువ్వు నాతోనే ఉంటానని ఒట్టు కూడా వేశావు కానీ అది అప్పుడు సేటు గారు ఇప్పుడు నాకు పెళ్ళం పిల్లలంతా ఉన్నారు నాకంటూ ఒక కుటుంబం ఉంది మీరిచ్చే జీతం అసలు సరిపోవట్లేదండి ఓహో నా దగ్గర నువ్వు వాగ్వాదం చేస్తున్నావా ఎంత పొగర్రా నీకు ఒక్కటి మాత్రం శ్రద్ధగా వినరా నువ్వు గనక నా సర్కస్ ని వదిలేళ్ళాలని అనుకున్నావో మేము నిన్ను మరియు నీ కుటుంబాన్ని మొత్తాన్ని చంపిపడేస్తాంరా రంగీలా ఇది వినగానే చాలా బాధపడుతూ ఉంటాడు వాళ్ళింట్లో తినడానికి కూడా ఏదీ ఉండదు అతనికి ఇప్పుడు ఏం చేయాలనేది ఏమీ తోచకుండా ఉంటుంది జోరావర్ ఇలాగే చాలా ఏళ్లుగా రంగీలాని బెదిరిస్తూనే ఉంటాడు ఇక మీదట తను తట్టుకోలేకపోయాడు రంగీలా ఇంటికొచ్చి చేరాడు అక్కడ ఇంట్లో వాడి కూతురు చబేలి చాలాసేపట్నుంచి వాడి కోసం వేచి చూస్తూ ఉంది నాన్న వచ్చేశారా మా కోసం భోజనం తెచ్చారా ఇంట్లో తినడానికి ఏమీ లేదని అమ్మ నాతో చెప్పింది రంగీలాకి తన కూతుర్ని సూటిగా కూడా చూడలేకపోయాడు అతనికి చాలా కష్టంగా ఉండేది ఎందుకంటే వాడి వల్ల వాళ్ళ అమ్మాయికి రెండు పూట్ల భోజనం కూడా పెట్టలేకపోయేవాడు ఇక మీదట రంగీలా జోరావర్ చేసే అరాచకాన్ని తట్టుకోలేకపోయాడు అతను వెంటనే ఒక పేపర్ మీద అన్ని రాస్తాడు అదేంటంటే తన జీవితాన్ని ఇంకా చాలించాలని అనుకుని రాస్తాడు అతను ఇంటి నుండి బయటికెళ్లాడు తర్వాత అతని ఇంటి పక్కనుండే అతని ఫ్రెండ్ అయిన రఘువర్ ఇంటి డోర్ కింద అతను రాసిన లెటర్ని వేస్తాడు తర్వాత ఒక నది దగ్గరికెళ్లి అందులో దూకి అతని ప్రాణం విడిచాడు మరుసటి రోజు పొద్దున్నే ఈ విషయం ఊరి వాళ్లందరికూ తెలుస్తుంది ఎవరికీ రంగీలా నిజంగా ప్రాణం ఎందుకు వదిలాడో ఎవరికీ తెలీదు అందరూ ఇదొక యాక్సిడెంట్ అని అనుకుంటారు షాక్ని రంగీలా పెళ్ళం అస్సలు తట్టుకోలేకపోయింది అందువల్ల తను కూడా చనిపోయింది ఇప్పుడు 10 ఏళ్లు చబేలి అనాథైపోయింది తర్వాత రఘువర్ తనతో పాటు చబేలిని తీసుకెళ్తాడు అతను మనసులో ఇలా అనుకుంటాడు చబేలి కొంచెం పెరిగిన తర్వాత వాళ్ల నాన్న నిజంగా ఎందుకు చనిపోయాడనే విషయాన్ని చెప్పడం మొదలుపెట్టాడు కాలం కూడా కదిలింది ఇప్పుడు చబేలి ఒక 18 ఏళ్ల అమ్మాయి అయింది ఓ రఘువర్ అంకుల్ చబేలి చెప్పేది వింటారా చబేలి ఏం చెప్తుందో అది ఖచ్చితంగా చేసే తీరుతుంది నేను మీతో చెప్పాను కదూ 100 రూపాయలు సంపాదిస్తానని చూసారా సంపాదించేశాను అరే ఓ చబేలి నువ్వు ఇంత డబ్బులు ఎలా సంపాదించావు చబేలి ఏం చెప్తుందో అదే చేస్తుంది సిటీలో స్టంట్ చూపించడానికి ఒక ప్రోగ్రాం వచ్చింది అక్కడే నేను ఆ పగ్గం మీద నడిచి 100 రూపాయలు సంపాదించాను నాకు తెలిసి మీ నాన్నలాగే నీ దగ్గర కూడా టాలెంట్ ఉందనుకుంటా ఒక రాత్రి వేళ చబేలి పడుకుని ఉంటుంది అప్పుడు ఆమె కలలోకి వాళ్ల నాన్నగారు వచ్చారు అప్పుడు తన కలలోకొచ్చి అతను చనిపోవడానికి పగ తీర్చుకోమని చెప్తూ ఉంటాడు పొద్దున లేవగానే ఈ విషయాన్ని వాళ్ళ అంకుల్ దగ్గర చెప్తుంది చబేలి ఏది చెప్తుందో అది మాత్రమే చేస్తుంది అంకుల్ మా నాన్న ఒక యాక్సిడెంట్లో చనిపోయారా
కాని ఆయన ఎందుకు పగ తీర్చుకోవాలని చెప్తున్నారు? చబెలి, నేను నీ నుండి ఎందెలుగో ఒక విషయం దాచాను. నాకు తెలిసి ఇప్పుడు చెప్పాలనుకుంటున్నా. మీ నాని యొక్క చావు సాధారణమైనది కాదు. ఆ చావు వెనకాల ఒక కారణం ఉంది. చబెలి ఏది చెప్తుందో అదే చేస్తుంది. అంకుల్, ఏం జరిగింది? నిజం చెప్పండి. ఏం జరిగిందో మొత్తం చెప్పండి. నేను ఆ పాపుల్ని ఊరికే వదలను. రఘువర్ చబేలికి జరిగిందంతా చెప్తుంది. నిజం తెలిసాక చబేలి కళ్లల్లో నుంచి నీళ్లు కారాయి. తను కన్నీళ్లు తుడుచుకుంటూనే ఇలా చెప్పింది. చబేలి ఏం చెప్తుందో అది ఖచ్చితంగా చేసే తీరుతుంది. జోరువా ముగాంబ సర్కస్ ఈ రోజు కూడా ఫేమస్ గానే ఉంది. ఇప్పుడు మా నాన్నని ఆత్మహత్య చేసుకునేదాకా తీసుకొచ్చేశాడు. ఆ జోరావర్ని నేను అస్సలు వదలను. నేను మా నాన్నగారు చనిపోవడానికి కారణమైన వాళ్ళ మీద పగ తీర్చుకుంటాను. కానీ చబేలి, నువ్వు ఇదంతా ఎలా చేస్తావు? చబేలి ఏం చెప్తుందో అది మాత్రం ఖచ్చితంగా చేస్తుంది. మీరు దాని గురించి అస్సలు ఆలోచించకండి అంకుల్. నేను మా అమ్మ నాన్న చనిపోవడానికి కారణమైన వాళ్ళ మీద ఖచ్చితంగా పగ తీర్చుకుని తీరుతాను. కానీ నాకు ఒక్క విషయం చెప్పండి, మా నాన్నగారు ఆడే ఆట ఇక్కడ ఎవరు నేర్పిస్తారు నాకు? అరే, మన వెనకల సందులో ఒక ముసలాయన ఉంటాడు. ఆయన మీ నాన్న ఆడిన ఆటను ఆడతాడు. అతను నీకు నేర్పిస్తాడు. తర్వాత చబేలి దరోగా దగ్గరికి వెళ్లి వాళ్ల నాన్న ఆడిన ఆటనే బాగా నేర్చుకుని వస్తుంది. తర్వాత వాళ్ల నాన్న చనిపోవడానికి కారణమైన వాళ్ల మీద పగ తీర్చుకోవడానికి మొగొంబ సర్కస్ కి జోరోవ దగ్గరికి వస్తుంది. అయ్యో చబేలి, నువ్వు ఇంత అసాధ్యంగా ఎలా నేర్చుకున్నావు ఈ ఆటను? అసలా నువ్వు మా సర్కస్ కోసం పనిచేయి. కావాలంటే నేను నీకు చాలా డబ్బులు ఇస్తాను. అట్లా నువ్వు చాలా త్వరగానే ఫేమస్ కూడా అయిపోవచ్చు. జోరావో సేట్, చబేలి ఏం చెప్తుందో ఖచ్చితంగా అదే చేసి తీరుతుంది. మీకోసమే ఒక ప్రత్యేకమైన ఆటను నేర్చుకొనొచ్చాను నేను. ఇక మీదట మొగాంబో సర్కస్ లో చబేలి ఒక ఆ ఆటతోనే చాలా ఫేమస్ అవుతుంది చూడండి. చాలా దగ్గరగానే చబేలి చాలా ఫేమస్ అయిపోతుంది. తర్వాత చబేలి జోరావుకి చాలా నచ్చుతుంది. ఒకరోజు జోరావర్ చబేలిని వాళ్ళింటికి భోజనం చేయడానికి పిలుస్తాడు. చబేలి ఈ సమయానికయ్యే కాచుకొని కూర్చుంది. తను జోరావర్ని ఎలా చంపాలో ఫుల్ ప్లాన్ ముందే వేసుకుని పెట్టుకునుంటుంది. రేపటికి నేను ఆ జోరావర్ని చంపడానికి మా నాన్న చావుకి పగ తీర్చుకునే తీర్చుకుంటా. చబేలి చెప్పిన ఈ విషయాన్ని జోరావర్ ఒక మనిషి తలుపుల దగ్గర నిల్చుకుని వింటాడు. అతను వెంటనే వెళ్లి జోరావర్తో అన్ని విషయాలు చెప్పాడు. ఏంటి, నిన్న వచ్చిన పిల్ల నన్ను చంపడానికి చూస్తుందా? కాని రేపు నేనేంటో చూపిస్తాను. దాని తర్వాత చబేలి జోరావర్ ఇంటికి రాగానే జోరావర్ తనని అతని ఇంటి లోపలికి తీసుకెళ్లి ఆమె చేతులు కాళ్లు నోరు కట్టిపడేశాడు. చబేలికి ఏం జరుగుతుందనే తెలీదు. చబేలి తన జాకెట్లో దాచిపెట్టుకున్న కత్తి తీసి జోరావర్ దాన్ని లాక్కుంటాడు. తర్వాత ఇలా చెప్పాడు. నువ్వు అసలు ఏమనుకున్నావు, నన్ను చంపేద్దామని? నన్ను చంపడం అంత సాధారణమైన విషయం కాదు. ఎంత పొగరే నీకు, నువ్వు మీ నాన్న రంగిలాలాగా నా చేతులను చచ్చిపోవే. అలా జోరావర్ చెప్పగానే జోరావర్ ఇంట్లో కరెంటు పోయింది. చబేలి కంటెదురుగా వాళ్ల నాన్న నిలబడినట్టు అనిపిస్తుంది. అతను ఆమెకి ఇలా చెప్పారు. చబేలి, నువ్వు నా చావుకి కారణమైన వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి ఇక్కడికొచ్చావు. ఇక మీదట జోరావర్ని నేను చూసుకుంటాను. నువ్వెలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళు. నాకిప్పుడు మా అమ్మాయి మీద చాలా గర్వంగా ఉంది. ఆ తర్వాత రంగీలా ఒక ఆత్మ జోరావర్ని చంపేసింది. జోరావర్ మనుషులు చబేలిని పట్టుకోవడానికి చాలానే ప్రయత్నించారు. కానీ రంగీలా ఒక ఆత్మ చబేలికి సహాయం చేసింది. తర్వాత వెంటనే ఆమె అక్కడి నుంచి పరిగెత్తుకుని వెళ్ళిపోయింది. ఆ రోజు నుండి మొగాంబో సర్కస్లో చబేలి చేసే ఆ స్పెషల్ ఆటని చాలా ఫేమస్ అయి ఉంటుంది. తర్వాత కొద్ది రోజుల్లోనే చబేలి ఆ మొగాంబో సర్కస్కి హెడ్ అవుతుంది. తర్వాత ఆమె చాలా డబ్బులు సంపాదించింది. తను సర్కస్లో పనిచేసే వాళ్లందరికీనూ చాలా డబ్బులే ఇచ్చేది. ఎందుకంటే వాళ్ల నాన్నకి జరిగినట్టు ఇంకెవరికి జరగకూడదని అలా చేసేది. ప్రిజేష్ ఇంకా మాలతి ఆనంద్పూర్ గ్రామంలో ఉండేవారు. మాలతి గర్భవతి. నాకనిపిస్తోంది ఒక్కరికన్నా ఎక్కువ మంది పుడతారని. అంటే కవలలా? హా, నేను చాలా మంది అమ్మలకు చూపించాను. వాళ్ళు కూడా చెప్పారు కవలలు పుడతారని. అంటే మన సంతోషం రెట్టింపు అవుతుంది. హా, అప్పుడే
వాళ్ళ తలుపులు కొట్టిన శబ్దం వస్తుంది. భిక్షాం దేహి, భిక్షాం దేహి, భిక్షాం దేహి. అరేరే, ఎంత మంచి సమయం! ఈ బికారి ఇప్పుడెక్కడి నుంచి వచ్చాడు? మాలతి కోపంగా తలుపు దగ్గరికి వెళ్లి ఆ సాధువు పైన కోప్పడుతుంది. అబ్బా, నీకు అడుక్కోవడానికి మాయలే దొరికిందా! మంచి సమయానికి మీలాంటి భిక్షగాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి పడతారో ఏమో. వెళ్ళిక్కడి నుంచి, వెళ్ళు, వస్తారు నోరు తెరుచుకొని. సాధువుని అవమానించడం నీకే మంచిది కాదు. చాలా చూశాను నీలాంటి దొంగ సాధువుని. స్వయంగా నువ్వే నన్ను వెతుక్కుంటూ వచ్చే రోజుంది. నీ సంతానం రెండు తలలతో పుట్టినప్పుడు నువ్వే నన్ను వెతుక్కుంటూ వస్తావు. మాలతి ఆ సాధువుని వెళ్ళగొట్టడానికి కర్ర పట్టుకుంటుంది. ఇంకా ఆ సాధువు గొణుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నువ్వు ఆ సాధువుకి ఏదైనా భోజనం పెట్టి పంపొచ్చు కదా, ఎందుకు అనవసరంగా అలా అవమానించావు? అతను సాధువు అవునో కాదో తెలీదు, ఒక రకంగా ఫ్రీగా భోజనం అడగడానికి వస్తారు. ఇదిగో చూడు, గట్టిగా ఉండి కూడా వాళ్ళు పని చేసుకోరు, కేవలం అడుక్కుని తింటారు. కాని ఆ సాధువు శాపం పెట్టాడు రెండు తలలతో పుడతారని. ఆయన చెప్తే అయిపోతుందా? అదంతా అబద్ధం. సరే, అంతా వదిలే, భోజనం చేద్దాం. చాలా నెలల తర్వాత మాలతి బిడ్డ పుట్టే సమయం వస్తుంది. ప్రసవం చేసే పెద్దమ్మ తన బిడ్డని చూసి గట్టిగా అరుస్తుంది. అది విని మాలతి గుండె ఆగిపోతుంది. తను ఎప్పుడూ అలా అనుకోలేదు. బ్రిజేష్ కూడా అలానే ఉండిపోతారు. ఆ సాధువు మాటలు నిజమయ్యాయి. నిమిషాల్లో గ్రామ ప్రజలందరూ బ్రిజేష్ ఇంటి ముందుకు వస్తారు. ఈ దయ్యాల్ని చంపేయండి. ఓ, లేకపోతే అవి మనల్ని చంపేస్తాయి. చంపేయండి, వాళ్ళని చంపేయండి. సర్పంచ్ గారు, నా భార్యని ఒక సాధువు శపించాడు, అందుకే తనకి రెండు తలల పిల్లలు జన్మించారు. దీనిని ఆ సాధువే సరిచేయగలడు. నా పిల్లల్ని చంపకండి. ఎలాగోలా ఆ సాధువుని వెతికి పట్టుకుని అంతా సరిచేస్తాను. బ్రిజేష్, నీ మాటలు నేను అర్థం చేసుకుంటాను, కానీ రెండు తలల కమల పిల్లలు ఈ గ్రామంలో ఉండటానికి మేము ఒప్పుకోము. నువ్వేళ్ళని తీసుకుని గ్రామం బయట వెళ్ళిపోయి అక్కడే కాపురం ఉండు. బ్రిజేష్ ఇంకా మాలతి దగ్గర ఇంకొక దారి ఉండదు. రాత్రికి రాత్రి వాళ్ళు వాళ్ళ గ్రామం వదిలి వెళ్లాల్సి వస్తుంది. కొన్ని రోజులు వాళ్ళు అడవిలో ఉన్నారు. ఇదంతా నా తప్పే. ఆ రోజు నేనే ఆ సాధువుని అవమానించకపోతే ఇదంతా జరిగేది కాదు. జరిగిపోయిన దాన్ని ఎవరు మార్చగలరు? ఈ రెండు తలల పిల్లలతో మనం వేరే గ్రామంలో కూడా ఉండలేము. మరి మనం ఎక్కడ ఉందాం? మనం ఈ అడవిలోనే గుడిసె వేసుకుని ఉండాలి. ఇంకా మనం ఆ సాధువుని వెతికే ప్రయత్నం కూడా చేయాలి. హా, ఇప్పుడు మనకి ఆ సాధువు మాత్రమే సహాయం చేయగలడు. ఆ సాధువు మాత్రమే మన పిల్లల్ని బాగు చేయగలడు. బ్రిజేష్ అడవిలో కర్రలు కొట్టి అడవిలో ఒక గుడిసె కట్టాడు. ఇంకా అతను మాలతి ఇంకా తన ఇద్దరు పిల్లలతో అక్కడే ఉండేవాడు. బ్రిజేష్ ఒక గ్రామంలో పనికి వెళ్ళేవాడు. ఇంకా అక్కడి నుంచి ఇంటికి రేషన్ తెచ్చేవాడు. ఎప్పటి వరకు మనం ఇలా అడవిలో ఉండాలి? మనం మన గ్రామానికి వెళ్ళలేము. వెళ్తే వాళ్ళందరూ కలిసి మన పిల్లల్ని చంపేస్తారు మాలతి. హా, కానీ మనం ఆ సాధువుని కూడా వెతకాలి. ఆయన ఖచ్చితంగా ఏదో ఒక గుడి ముందు దొరకొచ్చు. ప్రతి సోమవారం నేను గుడికి వెళ్ళి వస్తాను. ఒకవేళ మన అదృష్టం బాగుంటే స్వామీజీ మనకు కనిపిస్తారు. అలానే చూస్తూ చూస్తూనే 5 సంవత్సరాలు గడిచిపోతాయి. బ్రిజేష్ ప్రతి సోమవారం గుడికి వెళ్ళి ఆ సాధువుని వెతుకుతూ ఉంటాడు. ఆఖరికి ఒక గుడిలో అతన్ని ఎవరో పిలుస్తారు. నన్ను వెతుకుతున్నావు కదా, నీకు నేను తెలుసా? సంవత్సరం నుంచి నువ్వు నన్నే వెతుకుతున్నావు, ఇప్పుడు నన్నే తెలుసా అని అడుగుతున్నావా? నీకు 2 అమ్మాయిలు, 2 తలలతో జన్మించారు. మహారాజా, ఆ రోజు నా భార్య వల్ల చాలా తప్పు జరిగిపోయింది. మా పిల్లల్ని బాగు చేయండి మహారాజా, లేకపోతే గ్రామ ప్రజలు వాళ్ళని చంపేస్తారు. నేను రేపు నిన్ను ఇక్కడే కలుస్తాను. నువ్వు నీ పిల్లల్ని తీసుకుని నీ భార్యతో సహా ఇక్కడికి రా. సరే మహారాజా. బ్రిజేష్ సంతోషంగా ఉంటాడు. ఆఖరికి అంతా బాగైనందుకు అతను అతని ఇంటికి తిరిగి వెళ్తాడు. మాలతి, నాకు ఆ సాధువు దొరికారు, రేపు ఆయన మన పిల్లల్ని బాగు చేస్తారు. నాన్న, మేం కూడా మీలాగా ఒక తలవాళ్ళమవుతామా? ఆ తల్లి, మీ శాపం రేపటితో పూర్తవుతుంది. అరే వా, అయితే మేము మిగతా పిల్లలతో ఆడుకుంటాము. తప్పకుండా. మరుసటి రోజు బ్రిజేష్, మాలతి ఇంకా పిల్లలు గుడికి వెళ్తారు. ఇద్దరు పిల్లలు
ఒక్కొక్క తలని బట్టతో కప్పేస్తారు. ఎందుకు అంటే వాళ్ళని ఎవరూ చూడకుండా. కానీ దారిలో ఒక వ్యక్తి చూసేస్తాడు. ఈ పిల్లలు రెండు తల్ల పిల్లలు. ఇప్పటి వరకు నేను జంతువులను అమ్మే డబ్బులు సంపాదించాను. కానీ ఒకవేళ ఈ రెండు తలల పిల్లల్ని నేను అమ్మేస్తే నాకు కోట్ల రూపాయలు ఒక్కసారి వస్తాయి. ఆ వ్యక్తి వీళ్లను వెంబడిస్తూ ఉంటాడు. బ్రిజేష్ అతని కుటుంబంతో గుడి ప్రాంగణంలో కూర్చుంటాడు. వాళ్ళు సాధువు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పటి వరకు రాలేదు. వస్తుంటారు. వాళ్ళిద్దరూ అక్కడ ఇక్కడ చూస్తూ ఉంటారు. అంతలో ఆ వ్యక్తి ఆ ఇద్దరిలో ఒక పిల్లని ఎత్తుకుని వెళ్తాడు. ఇంకా పరిగెడుతూ ఉంటాడు. నా చెల్లి, నా చెల్లి, నా చెల్లి. చుట్కీ, చుట్కీ ఎక్కడికి వెళ్ళింది? మాలతి ఇంకా బ్రిజేష్ పాపని వెతుకుతూ ఉంటారు. మాలతి ఏడుస్తూ ఉంటుంది. అదే సమయానికి అక్కడికి ఆ సాధువు మహారాజు వస్తాడు. నువ్వు చేసిన తప్పేంటో తెలిసిందా? హా మహారాజా, నా పిల్లల్ని కాపాడండి దయచేసి. సాధువు కొన్ని మంత్రాలు చదువుతాడు. రెండు తలల పాప ఒక తల పాపలా మారిపోతుంది. ఏ అమ్మాయిని అయితే ఎత్తుకుని వెళ్లారో తను కూడా మామూలు పిల్లలా మారిపోతుంది. ఇదెలా సాధ్యం? ఇప్పటి వరకు తనకు రెండు తలలు ఉన్నాయి. కానీ హఠాత్తుగా ఆ వ్యక్తి కంగారు పడతాడు. ఇంకా అతను పాపని అక్కడే వదిలేస్తాడు. పాప గుడివైపు పరిగెడుతూ వెళ్తుంది. ఇంకా పరిగెడుతూ తను వాళ్ళమ్మని హత్తుకుంటుంది. చుట్కీ, చుట్కీ. మాలతికి తన ఇద్దరు పిల్లలు దొరికారు. మాలతి సాధు మహారాజు కాళ్ల మీద పడుతుంది. నన్ను క్షమించండి, ఇంకా నేనెప్పుడు అలా చేయను. మీకు చాలా చాలా ధన్యవాదాలు. రెండు తలల అక్క చెల్లెళ్ళిద్దరూ ఇప్పుడు బాగైపోతారు. ఇంకా ఇప్పుడు వాళ్ళ జీవితం హాయిగా జీవించగలరు. ఇంకా బ్రిజేష్ అతని కుటుంబంతో కలిసి గ్రామానికి తిరిగి వెళ్తాడు. అంతం బాగుంటే అంతా బాగుంటుంది. అయ్యో, అంబులెన్స్ కాదు, అంబులెన్స్. అంబులెన్స్. ఒకవేళ మీరు కూడా విల్లీలాగా సరిగ్గా ప్రొనౌన్స్ చెయ్యాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేసుకోండి కుకు టీవీ కిడ్స్ యాప్. ఎవ్రీడే కుచ్ నయా సీఖో. సేట్ లాల్ చంద్ కి కవల పిల్లలు ఉన్నారు, భవ్య ఇంకా కావ్య. వీళ్ళిద్దరూ అంటే సేట్ లాల్ చంద్ కి ప్రాణం. చూడండి, నేను మీ ఇద్దరి కోసం ఏం తీసుకొచ్చానో. ఏంటి నాన్నా? బంగారు పట్టీలమ్మా. ఇప్పుడు పిల్లలకి బంగారం గురించి ఏం తెలుస్తుంది? వాళ్ళకి తెలుస్తుందో లేదో ఆ తర్వాత. కానీ నా కూతుర్లిద్దరూ రాజకుమారిల్లాగా ప్రతిదానికి బంగారమే ఉపయోగిస్తారు. అవును మరి, వాళ్ళ నాన్నకి వజ్రాల ఫ్యాక్టరీ ఉంది కదా, అందుకని వీళ్ళు బంగారాన్ని మాత్రమే ఉపయోగిస్తారు. మరి అది సరే, మీ పిల్లల కోసం బంగారు పట్టీలు తెచ్చారు, మరి నా కోసం? నీకోసం ఏమీ లేదు, నీ దగ్గర ఇప్పటికే చాలా ఉన్నాయి కదా. హా, అంటే దీని అర్థం మీరు నా కోసం ఏమీ తీసుకురాలేదా? హేమలత మొహం మార్చేస్తుంది. హేమలతకి బాగా తెలుసు లాల్ చంద్ కి తనకంటే కూడా తన పిల్లలంటే ఎంతో ఇష్టమని. కొన్ని రోజుల తర్వాత తమ కూతుర్ల పుట్టినరోజుకి లాల్ చంద్ కుటుంబం అంతటితో కలిసి కోల్కతాకి వెళ్తారు. కావ్య, చూసావా, ఇక్కడ అన్ని బళ్ళు పసుపు రంగులో ఉన్నాయి. నాన్నా, ఇక్కడ బళ్ళన్నీ పసుపు రంగులో ఎందుకున్నాయి? ఇవన్నీ టాక్సీలమ్మా, కోల్కతాలో టాక్సీలన్నీ పసుపు రంగులోనే ఉంటాయమ్మా. లాల్ చంద్ తన కూతుర్లిద్దరికీ కూడా చెప్తూనే ఉంటాడు. అంతలో అక్కడ ఒక కార్ బ్లాస్ట్ అవుతుంది. దాంతో లాల్ చంద్ కారు ఎగిరి దూరంగా వెళ్లి పడుతుంది. లాల్ చంద్ కుటుంబ సభ్యులందరూ గాయపడతారు. అందరినీ కూడా హాస్పిటల్కి తీసుకువెళ్తారు. ఎప్పుడైతే హాస్పిటల్లో లాల్ చంద్ స్పృహలోకొస్తారో అప్పుడు కావ్య అక్కడ కనిపించదు. డాక్టర్, నా కూతురు కావ్య ఎక్కడే ఉంది కదా? తను భావ్య, నా మరో కూతురు కావ్య ఎక్కడుంది? మీకు ఇద్దరు కూతురులా? కానీ ఇక్కడికి కేవలం ఒకరినే తీసుకొచ్చారు. ఏంటి? లాల్ చంద్ కావ్య కోసం వెతకడానికి ఎంతో ప్రయత్నిస్తాడు. అతను హాస్పిటల్ మొత్తం చూస్తాడు. పోలీస్ స్టేషన్లో కూడా రిపోర్ట్ ఇస్తాడు. ఆ విషయం పేపర్లోనూ ప్రింటవుతుంది. కానీ తన కూతురు మాత్రం దొరకలేదు. చివరికి అలసిపోయి వాళ్లు తమ ఇంటికి వెళ్లిపోతారు. తప్పంతా నాదే. నేను మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్లకుండా ఉంటే ఇదంతా జరిగేదే కాదు. మీరు ధైర్యాన్ని కోల్పోకండి, మన కావ్య మనకు తప్పకుండా దొరుకుతుంది, నమ్మకం ఉంది నాకు. హేమలత లాల్ చంద్ కి ధైర్యమైతే చెప్తుంది. కానీ కూతుర్ని పోగొట్టుకుని తను కూడా మనసులో ఎంతో ఏడుస్తుంది.
అలా కొన్ని నెలలు గడుస్తాయి. భవ్య లాల్చంద్ ఇంట్లో ఒక యువరాణిలాగా చక్కగా పెరుగుతుంది. కాని కావ్య అక్కడ ఒక పేద ముసలావిడ ఇంట్లో చాలా పేదరాలిగా బతుకుతుంది. ఆ యాక్సిడెంట్లో కావ్యకి జ్ఞాపక శక్తి పోతుంది. అసలు తను ఎవరు అనేది కూడా తనకి గుర్తులేదు. ఏదుగో బంగారం, ఇది తినమ్మా. లేదు, నాకదొద్దు. ఏదో పెద్ద రాజకుమారిలాగా నాటకం ఆడుతున్నావా నువ్వు? కావ్యకి ఏమీ గుర్తులేకపోయినా సరే అంతవరకు తను రాజకుమారిలాగానే బ్రతుకుతూ వచ్చింది. సంవత్సరాలు గడిచాయి. భవ్య చాలా పెద్ద స్కూల్లో చదువుతూ ఉంటుంది. కాని అక్కడ కావ్య ఒక కన్స్ట్రక్షన్ సైట్లో కూలి పనులు చేస్తుంటుంది. ఒకరి జీవితం సంతోషాలతో నిండితే మరొకరి జీవితం కష్టాలతో నిండిపోయుంటుంది. సేట్ లాల్చంద్ ఇంకా అతని భార్య ఈరోజుకి కావ్యాన్ని తలుచుకుంటూనే ఉంటారు. వాళ్లు ప్రతిరోజూ భగవంతుణ్ణి వేడుకుంటూ ఉంటారు, ఎలాగైనా వాళ్లకి దూరమైన తమ కూతురు తిరిగి రావాలి అని. ఇవాళ 15 సంవత్సరాల తరువాత భవ్య 20 ఏళ్ల అమ్మాయిగా మారింది. భవ్య, మేము నీ పుట్టినరోజును ఇంతవరకు సరిగ్గానే జరపలేదమ్మా. ఎందుకంటే ఇదే రోజు నీ తోడబుట్టిన చెల్లెలు కావ్య మనకి దూరమైపోయింది. ఈరోజు సంతోషాన్నిస్తుంది, బాధను కూడా కలిగిస్తుంది. నీ పుట్టినరోజు కాబట్టి సంతోషం, కావ్య దూరమైనందుకు బాధగా ఉంటుందమ్మా. నాన్నా, నేను కూడా కావ్యాన్ని తలుచుకుంటున్నాను. మీరు అస్సలు కంగారు పడకండి. కావ్య ఏదో ఒక రోజు మనకు కనిపిస్తుందని నాకు నమ్మకం ఉంది. అప్పుడు మేమిద్దరం ఒకటిగా కలిసి మా పుట్టినరోజుని జరుపుకుంటాం. ఆ రోజు మా జీవితంలో చాలా మంచి రోజుగా మారుతుందమ్మా. సరే, నీ పుట్టినరోజుకి నేను నీకు జీవితంలో అన్నిటికన్నా ముఖ్యమైన బహుమానం ఇవ్వబోతున్నాను. ఇవాల్టి నుండి నా డైమండ్ ఫ్యాక్టరీకి కొత్త యజమానురాలివి నువ్వేనమ్మా. ఏంటి? నేను ఎలాగో ముసలివాడినైపోయాను, అన్నీ నువ్వే కదా చూసుకోవాలి. అందుకని ఇవాల్టి నుండి ఈ ఫ్యాక్టరీ కూడా నీదేనమ్మా. నాది మాత్రమే కాదు నాన్నా, నాదే ఇంకా కావ్యాది. మేమిద్దరం కలిసి ఈ ఫ్యాక్టరీని నడుపుతాము. భగవంతుడు నీ మాటలను నిజం చేయాలమ్మా. ఇది చాలా విచిత్రమైన సమయం. సంతోషంగానూ ఉంది, కూతురు లేదనే బాధ ఉంది. పుట్టినరోజును జరుపుకోలేరు, అలాగని దిగులుగాను కూర్చోలేరు. అలా కొన్ని రోజుల తర్వాత భవ్య కోల్కతాలో డైమండ్ ఫ్యాక్టరీ మీటింగ్ కోసం వెళ్తుంది. వెల్కమ్ వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. మీరు కోల్కతా రావడం ఇదే మొదటిసారా మేడం? లేదు, ఈ ఊరితో నాకు పాత సంబంధం ఉంది. భవ్య అక్కడికి 2 కారణాల వల్ల వస్తుంది. మొదటిది మీటింగ్, రెండవది కావ్యాని వెతకడం కోసం. కావ్య ఖచ్చితంగా తనకి కోల్కతాలోనే దొరుకుతుంది అని తన నమ్మకం. భవ్య హోటల్లో చెక్ఇన్ చేస్తుంది. కావ్య కూడా నాలాగే ఉండుంటుంది, అందుకని నేను నా ఫోటోనే పేపర్లో వేయిస్తే ఎలా ఉంటుంది? కావ్య గురించి ఏదైనా వివరాలు తెలుస్తాయేమో. అప్పుడు భవ్య మిస్సింగ్ యాడ్స్ ని వేయిస్తుంది న్యూస్ పేపర్స్లో, న్యూస్ ఛానల్స్లో కూడా. తను ఒక పెద్ద వ్యాపారస్తుడితో మీటింగ్ కోసం తన ఇంటికి వెళ్తుంది. మీటింగ్ తర్వాత అక్కడ్నుంచి తన కార్లో తిరిగి వెళ్తూ ఉంటుంది. 7 రోజులు గడిచిపోయాయి. కావ్య గురించి ఇంతవరకు ఏమీ తెలియనేలేదు. తను ఎక్కడుంటుంది? వర్షం మొదలవుతుంది. డ్రైవర్ బండి నడుపుతూ ఉంటాడు. ఉన్నట్టుండి కారు ఒక హైవే మీద ఆగుతుంది. ఏమైంది? మేడం, బహుశా పంక్చర్ అయినట్టుంది మేడం. నేను 5 నిమిషాలు టైర్ మారుస్తాను. సరే, కానివ్వండి. భవ్య కార్ లోపలే కూర్చొనుంటుంది. తను విండోలో నుంచి బయటికి చూస్తూ ఉంటుంది. అప్పుడే తన దృష్టి ఎదురుగా ధాబా దగ్గర నిలబడి ఉన్న అమ్మాయి మీద పడుతుంది. ఆ అమ్మాయి చూడటానికి అచ్చం భవ్యలాగే ఉంటుంది. ఆమె వేసుకున్న బట్టలు మామూలు బట్టలంతే. భవ్య కార్ అద్దాన్ని కిందకు దించి గట్టిగా అరుస్తుంది. ఆ అమ్మాయి భవ్యాన్ని చూస్తుంది, కానీ తనని పట్టించుకోదు. భవ్య వర్షంలో తడుస్తూ తన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. వెళ్లగానే తనని హత్తుకుంటుంది. కావ్య, నువ్వు కనిపించావా? కావ్య ఎవరు? నేను కావ్య కాదు, బంగారాన్ని. నువ్వు బంగారం కాదు, కావ్యవి, నా చెల్లెలివి. మనం కవల పిల్లలం. భవ్య ఏడుస్తూ కావ్యకి జరిగిందంతా చెప్తుంది. వాళ్లు ఎలా దూరమయ్యారు, వాళ్ల అమ్మా నాన్నలు తనని ఎంతగా మిస్ అవుతున్నారు అన్ని చెప్తుంది. నాకు అమ్ముందా, నాన్న కూడానా? హా. అప్పుడే ఆ ముసలావిడ అక్కడికి వస్తుంది. అమ్మా, నువ్వు నాకు రోడ్డు పక్కన స్పృహ లేకుండా దొరికావు. నేను నీ నగలన్నీ తీసి దాచిపెట్టానమ్మా. అన్నింటినీ అమ్మేశాను, కానీ ఈ పట్టీలు మాత్రం ఉంచాను. ఈ పట్టీలు ఇలాంటివి నా దగ్గర కూడా ఉన్నాయి.
నాన్న మనిద్దరి కోసం ఒకేలాంటివి చేయించారు. ఉండి చూపిస్తా. భవ్య కార్ దగ్గరికి వెళ్తుంది. తన బ్యాగ్ లో ఉన్న ఆ పట్టీని తీసుకుని వస్తుంది. ఇలా చూడు, పట్టీలు రెండు ఒకేలా ఉంటాయి. ఇప్పుడు కావ్య భవ్య మాటల్ని నమ్మడం మొదలు పెడుతుంది. మరైతే మీరు నా కోసం ఎందుకు వెతకలేదు? చాలా వెతికాం, కానీ నువ్వు కనిపించలేదు. అమ్మ నాన్న నీ కోసం ఎదురు చూస్తున్నారు. పద కావ్య, నాతో పాటు పద. భవ్య తనతో పాటు కావ్యాని ఇంటికి తీసుకువెళ్తుంది. సేట్ లాల్ చంద్ ఇంకా హేమలత తమ కళ్లను నమ్మలేకపోతారు. వాళ్ళిద్దరూ తమ కూతుర్ని దగ్గరికి తీసుకుంటారు. గుండె పగిలేలా ఏడుస్తారు. మొత్తానికి సేట్ లాల్ చంద్ కి దూరమైన తన కూతురు కావ్య తిరిగొచ్చింది. మళ్లీ అతని కుటుంబం సంపూర్ణమయ్యింది.